राजकीय उन्नाव राजकीय प्राष्ट्रा तिगत मैं सिमलना कोतल एन को रूपये रेम्युनरेशन अटे नुसे व्यापार कदा अंत मे राजकीय एंपी का मे बिजनेस पद मंदिर पोषण कलूमात्र चयु नुंतु डबूलु अंदर नष्ट वो डबूल को तिगे मोदो ब्रोन सिम वे 30% 40% पद डिस्ट्रिब्यूटर डबूल पैनाई वाला तिगे रेम्युनरेशन एनकन इंकोट चुप्तना धैर्य असमर्थुड़ नी दम्मा नी धैर्य उंटे पोटे सिंगल 175 स्थाना उंटे पोटे 175 स्थाना एमएलए स्था 25 एमपी स्थाना पोटे नी दम्म धैर्य उंटे मगड़ते टीडी एनक तिगतना वाल मोचेत नीलें ता नी दम्म धैर्य उंटे 175 स्थाना सिंगल का पोटे जगनमोहन रेड्डी गारिला 25 स्थाना पोटे और मोचेत नीलू ताकिप दर उ आलगरी इरवे 30 सीटल कोसम देब्रे वाले वाली इरवे 30 सीटल कोसम रूम एंपी सीटल कोसम देब्री राष्ट्र यावत्त कोप कुलस्थ आत्माभिमान ताक राजकीय कोसम वो राष्ट्र यावत्त कोप कुलस्थल आत्माभिमाना वाली ताकटी वाली बाधपे आ रोज वाल पेर चुपकनी वाला चंद्रबाबु की मतजे नी पपम कड़पा चंद्रबाबु बूट लागू पैकेज तस्कोनी ये स्क्रिप्ट रास्ता स्क्रिप्ट चलता नीकंटू इंडिविजुअलिटी उंदा नीकंटू सों उंदा नीक नीक सिग्गु लेदु धैर्य उंटे सिंगल गा पोटी चेयि मुख्यमंत्री राष्ट्रानिकि एदो चेस्तारनो चेयि चूपिंचु नुवेन दम्मु उंटे धैर्य उंटे असलु नुवें चेस्तावो चेप्पु नुव्वु राष्ट्रानिकि वच्चि जगन गारु अदि चेयट्लेदु इदि चेयट्लेदु प्रभुत्वं अदि चेयट्लेदु मात्लाडुतुन्नप्प नुव्वु असलु नीकु मेनिफेस्टो एदि नुवें चेद्दां मात्लाडुकुंटा एं चेद्दां अनुकुंटा नाकु चेप्पु मुख्यंगा असल नवेम चेयरना राष्ट्रा की विशाखपन एम चेयरना राष्ट्रा ये विधि अभिवृद्धि चेयरना पेदल के एम चेयरना असल अब संक्षेम पथका जगनमोहन रेड्डी गारु संक्षेम पथका कंटिन्यू चेद्दामनुकुंटावा नीकिष्टमुंदा लेदा वालंटरी व्यवस्था कंटिन्यू चेद्दामनुकुंटावा नीकिष्टमुंदा लेदा नुव्वु चेप्पु धैर्यंगा दम्मुंटे नी मातल्लो स्पीचल्लो मीटिंग्स आवेशं अर्पुलु याक्टिंग एदि नी रियल गा एदि अदंता रियल गा चूपिंचु नीकु दम्मुंटे नी आवेशं अंता रियल गा चूपिंचु నువ్వు పోటి చేయి 175 సార్లు నీ ఆవేశం నీ హీరోయిజం అంతా చూపించు నువ్వు చూపించి పోటి చేయి ఎవరు ఎవరు సపోర్ట్ లేకుండా చేయగలవు చూడు నువ్వు పిరిగి బందవు ఒంటరిగా పోటి చేయలేవు ఒంటరిగా రాలేవు ఒంటరిగా ఏమీ చేయలేవు మళ్ళీ చంద్రబాబు సపోర్ట్ కావాలి చంద్రబాబు మోచేతిని లాగాలి అడు బూట్లు నాకాలి తెల్లారితే దండం పెట్టాలి దానికి నువ్వు ఒక హీరోయిజం మాటలు వచ్చేసి 2008 లో విశాఖపట్నం నీ మీద కేసు ఫైల్ అయ్యింది ఇక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అమ్మాయి మీద చీటింగ్ చేసావు వాళ్ళని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు మళ్ళీ రెండో పెళ్లి కోసం ఆ అమ్మాయికి సెటిల్ చేసి నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు నీ కనీసం రెండో పెళ్లికి పిల్లలు పుట్టారు మూడో పెళ్ళాం పిల్లలు పుట్టారు ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియదు కనీసం తండ్రి ప్రేమ తండ్రి ఆప్యాయత తండ్రి తాలూకు ఒక భర్త తాలూకు ఏది నువ్వు వాళ్ళ ఎవరు చూపించావు నీకు అవసరమైతే ఇవాళ అవసరమైంది కోరిక వచ్చింది ఒకళ్ళని పెళ్లి చేసుకున్నా ఇద్దరు కనీసం అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఇంకొకళ్ళు అదే నీది నువ్వు నాకు చెప్పేది ఒక మనిషివేనా ఒక మనిషి జన్మేనా నీది అసలు మంగళగిరి కాజా కాజా గేట్ దగ్గర ఇల్లంగన్ మేన వాడి దగ్గర 5 ఎకరాలు 20 లక్షలు కొనేసాం అక్కడ 10 కోట్ల రూపాయలు ఎకరం ఉంది చంద్రబాబు దగ్గర నుండి ఇప్పించాడు 10 కోట్ల ఎకరం 50 కోట్ల ఆస్తిని కనీసం 1 కోటి రూపాయలకు నువ్వు కొనేసావు ప్యాకేజీ లో భాగం అది ఆది గురించిన అవినీతి కాదు అది మేము చేస్తే మేము కష్టపడి బిల్డింగ్లు కట్టి మేము 10 మందికి నిర్మాణాలు చేపట్టి ఎంతో మందికి ఉపాధి కల్పించి ఇవాళ గవర్నమెంట్ ట్యాక్స్ రూపాయలు పే చేసి 24 గంటల చెమట వస్తు పని చేస్తే మేము చేసేది అవినీతి నీలాంటి అసమర్థుడు దద్దమ్మ ఇవాళ ప్రజల గురించి మన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతాడు 151 స్థానాలు గెలుచుకున్నారు ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఇవాళ సుపరిపాలన అందిస్తూ ఉన్నారు ఇవాళ కరోనా సమయంలో కానీ లేదా వేరే సమయాల్లో కానీ ఆయన ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా పూర్తిగా అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ మాట్లాడుతూ ఇవాళ ప్రతి ఒక్కరూ ఎంత అమ్మఒడి కానీ ఇంకో పథకం కానీ ఇంకో పథకం కానీ ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు చేస్తూ రాష్ట్రం ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అటువంటిది నువ్వు వచ్చి అభివృద్ధి విషయంలో మాట్లాడకుండా ఇంకోటి మాట్లాడకుండా నువ్వు ఎంతసేపు అభివృద్ధిని అడ్డుకునే విధంగా అక్కడికి వెళ్ళి సినిమా ఫోజులు ఇచ్చి కార్ ఎక్కి ఇది ఎక్కి ఆ ఫోజులు ఇచ్చి ఈ ఫోజులు జుట్టేలా అనుకుని అదే నువ్వు చేసేది సినిమా యాక్టింగ్లో చేసేది అసలు రాష్ట్రానికి పరిపాలన చేయాలంటే ఏం చేయాలి అధికారంలో రావాలంటే ఏం ఉండాలి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఏం ఉండాలి అసలు ఎలా మాట్లాడాలి ఓ పని చేయి 2024లో మేమంతా మద్దతు ఇస్తాం చంద్రబాబు నువ్వు ముఖ్యమంత్రిని అనౌన్స్ చేయమని చెప్పు అసలు నువ్వు పోటీ చేయాలని నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే నువ్వు ఏదో చేయాలి రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి కావాలి ఓకే మేమంతా కూడా నీకు మద్దతు ఇస్తాం నువ్వు ముఖ్యమంత్రిని చంద్రబాబుని అనౌన్స్ చేయమని చెప్పు
అనౌన్స్ చేయమని చెప్తే మేమందరం మీకు మద్దతు ఇస్తాం, నువ్వేదో చేస్తావు చూస్తాం ఒకసారి. అసలు నువ్వు ముఖ్యమంత్రి కాదు, నువ్వు కాదో తెలీదు, నువ్వు 25-20 సీట్లు ఇస్తారో తెలీదు, దాంట్లో ఎన్ని గెలుస్తావో లేదు తెలియదు, నువ్వు నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తావు? ఒకవేళ నువ్వు గెలిస్తే రేపొద్దున లోకేష్ని ముఖ్యమంత్రి చేస్తే నీకేమొస్తుంది? నువ్వు ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? అంటే నువ్వు అనుకున్నది లోకేష్ చేస్తాడా? లోకేష్ పరిపాలిస్తాడా, చంద్రబాబు పరిపాలిస్తా, నువ్వు పరిపాలిస్తావు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు చెప్పండి మాకు ఫస్ట్. 2024 ఎలక్షన్ రాబోతున్నాయి, 2024 175 స్థానాల్లో నువ్వు ఎన్ని పోటీ చేస్తున్నావు, టీడీపీ ఎన్ని పోటీ చేస్తుంది, దానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు షేర్ ఎంత, నువ్వు ఎన్ని రోజులు పరిపాలిస్తావు, చంద్రబాబు ఎన్ని రోజులు పరిపాలిస్తాడు, లోకేష్ ఎన్ని రోజులు పరిపాలిస్తాడు, ఈ పథకాలన్నీ మీరు ఏం చేస్తారు, ఈ వాలంటరీ వ్యవస్థ ఏం చేస్తారు, అది అది చెప్పండి ఫస్ట్. మీరు అసలు నువ్వేం చేద్దాం అనుకున్న రాష్ట్రానికి, అసలు నీ ఎజెండా ఏంటి, నీ మేనిఫెస్టో ఏంటి? నువ్వు అది చెప్పకుండా ఎక్కడికి వచ్చేసి రుషికొండలో ఇల్లు కట్టారు, ఇక్కడ సిబిఎస్ఈలో రోడ్డుకి వాస్తు కోసం అడ్డం పెట్టారంట. అరే బుర్ర ఉందా నీకు? అసలు నీకు ఆ బుద్ధి బుర్ర ఉందా? నువ్వేమైనా మనిషి వద్ద ఉండిపోతావా? నువ్వు ఒక సినిమాలో గంతులేసిన మాత్రాన రాష్ట్రానికి నాయకులు అయిపోరు. గతంలో ఎన్టీ రామారావు, జయలలిత గారు, ఇలాగ ఎంజీఆర్ గారు అందరూ పార్టీలు పెట్టారు, కానీ ఎవడు మోచేతులు నీళ్ళు తాగలేదు, ఎవడికి ప్యాకేజీలు అమ్ముడుపోలేదు. ఇదే నువ్వు చేసేది. చెప్పు లోకేష్ సీఎం చేస్తానికి నువ్వు వాళ్ళ మోచేతి నీళ్ళు తాగి ప్యాకేజ్ కోసం నువ్వు ఊర్లన్నీ తిరుగుతున్నావా, లేక చంద్రబాబుని సీఎం చేయటం కోసం చేస్తున్నావా? వాళ్ళు నీకు ఎన్ని సీట్లు ఇస్తారు, ఎన్ని సీట్లు గెలుస్తారు, మీరు ఎన్ని సీట్లు వస్తే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడు? అంటే ప్రజల అమాయకులా, ప్రజలను మోసం చేస్తారా? చదువుకున్న కుర్రాళ్ళందరూ రెచ్చగొట్టేసి బైకుల మీద తిప్పి వాళ్ళ పాప ఇంట్లో ఖర్చులకు దాచుకున్న డబ్బులు తెచ్చి నీకోసం జెండాలు గడుకు తిరగాల. నువ్వు అసలు నీకు ఇండివిడ్యువాలిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు నీకు ఇండివిడ్యువాలిటీ లేదు. అసలు నువ్వు సినిమాల్లోకి వచ్చింది మీ అన్నయ్యని ఎంట పెట్టుకుని, మీ అన్నయ్య పేరు మీద ఎంట పెట్టుకొచ్చావు. సినిమాల్లో నీ ఇండివిడ్యువల్ రాలేదు, ఒక హస్బెండ్గా ఫెయిల్యూరు, నీకు ఎన్నో పెళ్ళిళ్ళు, ఎంతోమంది క్యాండిడేట్లు, ఒక ఫాదర్గా ఫెయిల్యూరు. నీ కొడుకులకి నీ తండ్రి ఎక్కడున్నా, నీ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నీ తండ్రి ఎవడంటే లేడు, తండ్రి మాత్రం లేడు. నీ కొడుకులు ఎక్కడ ఉన్నారు చెప్పండి, నీ తండ్రి లేడు. నీ ఆడ తోటి స్టూడెంట్ కారులో తండ్రి డ్రాప్ చేస్తే వీడి తండ్రి రాడు, తర్వాత ఇంకొకరికి ఇంకోటి తండ్రి అయిపోతారు, ఇంకోటి తండ్రి అయిపోతారు, వేరే అది వేరే సంగతి. ఇంకా పార్టీని పెట్టావు, పార్టీని కూడా నడిపించలేదు, అయిపోయింది. 175 స్థానాల్లో పోటీ చేయలేకపోయావు ఫస్ట్ ఆఫ్ ఆల్, పోటీ చేసిన స్థానాలు ఒకే ఒక్కటి గెలుచుకున్నావు, ఆ గెలుచుకున్న ఎమ్మెల్యేని కూడా ఉంచుకోలేకపోయావు. అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పోనీ నువ్వు పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో పర్యటించావా? పోనీ నీకు ఓట్లు వేసిన 60,000-70,000 మంది ఉన్నారు, వాళ్ళ కష్టాలన్న ఏ రోజన్నా కరోనాలో కానీ ఇంకో రోజు కానీ నువ్వు చూసావా? చూడలేదు, పట్టించుకోలేదు. నీకోసం ఓట్లు వేసిన ఏరియాలో స్టీల్ ప్లాంట్ని బీజేపీ ప్రైవేటీకరిస్తే వాళ్ళతో కలిసి లోకల్ పార్టీలు ఎలక్షన్లో పోటీ చేస్తావు, వాళ్ళని కనీసం ఒక్క మాటని అడగలేదు. అంటే చంద్రబాబు వీళ్ళని అడ్డం పెట్టేసుకుని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని మోదీకినంట అమిత్ షాకి చెప్పేసి వీళ్ళని జైల్లో పెట్టించేస్తారంట. అదే కనుక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తే దానికోసం మాట్లాడతానని ఒక్క మాట కూడా నిన్న చెప్పలేదు అతను ఏ మీటింగ్లో కూడా. ఎందుకు మోదీతో అమిత్ షాతో అంత క్లోజ్గా ఉంటే ఇతను ఒక మాట చెప్పి ఆపించవచ్చు కదా ప్రైవేటైజ్ చేయడాన్ని, మరి ఎందుకు మాట్లాడలేదు దానికోసం? ఆ పార్టీని కూడా నడపలేక ఈవేళ ఒక వరహం అనే వరహం అదేది వరహం అంటే వరహం అంటే ఏంటి, వరహ అంటే ఏంటి, వరహం అంటే ఏంటి అది, అలాంటి వెహికల్ ఒకటి కొనుక్కుని ఆ వరహం మీద తిరుగుతూ అది ఏదో పైకి వెళ్ళి సినిమా ఫోజులు ఇచ్చి అదే నువ్వు చేసేది. ఒక రాష్ట్రానికి ఒక పార్టీని నడిపి ఆ పార్టీని కూడా నడిపించలేక నువ్వు మళ్ళీ తాకట్టు పెట్టేస్తున్నావు, ఆ మోచేతి నీళ్ళు తాగుతున్నావు, మీ కులాన్ని మొత్తం తాకట్టు పెట్టేస్తున్నావు రాష్ట్ర వ్యాప్తంగా. అసలు నువ్వు ఫస్ట్ నీ కులానికి ఏం చేస్తావు చెప్పు, నువ్వు నీ కులానికైనా నువ్వు ప్రాపర్గా ఏం చేయగలవు, ఏం చేద్దావు అనుకుంటున్నావు చెప్పగలవా? నువ్వు సినిమాకి లేబర్లు అయితే నీకు అడుక్కోవటానికి కూడా పనికి, నీ పైజమ్మలాల్చి సరిగ్గా సూట్ అయిపోతుంది నీకు అడుక్కోవటానికి ఆ గడ్డం. నీకంటే కేఏపాలు 100 రెట్లు బెటరు, 1000 రెట్లు బెటర్ నీకంటే కేఏపాలు, బికాజ్ ఈజ్ కంటెస్టింగ్ ఆల్ సీట్స్. ఆడికి ఎంపీలు చేయడం చేస్తాను, ఎమ్మెల్యే పోటీ అని నువ్వు అది కూడా చేయలేకపోతున్నావు. నువ్వు నేను అలా కాదు, ఓ స్వశక్తితో విశాఖపట్నం వచ్చి పైకి వచ్చాను, ఎన్నో బిల్డింగ్లు కట్టాను, స్వశక్తితో గెలిచాను ఎంపీగా. ఎమ్మెల్యేగా పోటీ గెలలేను, నువ్వు నా గురించి మాట్లాడతావు ఎంపీగా గెలిచిన వాడి గురించి? జగన్ ఒక గొప్ప వ్యక్తి, జగన్ కాలి గోటు కూడా నువ్వు సరిపోవు, ఏమీ చేయలేవు. 2024 చూడు, మళ్ళీ అడ్రస్లో ఉన్నావు నువ్వు, నాకు తెలుసు.
ఒకరి వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడుకోవాలంటే నీకంటే చెత్త వ్యక్తిగత జీవితం ఎవరికి ఉండదు. కనీసం విలువలు లేని వ్యక్తిగత జీవితం నువ్వు గడిపావు. ఇవాళ పెళ్లి చేసుకున్న పిల్లలు లేరు, పుట్టిన పిల్లలు లేరు, డబ్బులు తీసుకున్న ప్రొడ్యూసర్ల దగ్గర వాళ్ళకి డేట్లు ఇవ్వు, తలుపులు తీయు, వాళ్ళు నీ కోసం పడిగాపులు పడాలి, ఆస్తులు అమ్ముకోవాలి, వడ్డీలు కట్టాలి, రోడ్డు మీద పడిపోతారు. వాళ్ళకి సమాధానాలు చెప్పు. కనీసం నువ్వు రాజకీయ పార్టీ పెట్టి నువ్వు బయటకు వచ్చినప్పుడు తప్ప నీ కోసం ఎవరైనా కలవాలంటే వాళ్ళు ఎవరైనా నిన్ను కలవగలరా? జూబ్లీస్లో నీ గేట్లు తీసుకుని ఎవరన్నా ఎవరన్నా కలుస్తావా? ఏదైనా టైం ఇస్తావా ఎవరికైనా? ఇంకేం రాజకీయ పార్టీ నీది? నీ కార్యకర్తలు నీ నాయకులు సమస్యలు నువ్వు తెలుసుకోలేనప్పుడు నువ్వు ప్రజల సమస్యలకు ఏం చేస్తావు? నువ్వు రేపు రాష్ట్రానికి వచ్చి నువ్వు అసలు ఎవడాయి నేను నాయకుడు అని చెప్పాడు నిన్ను? ఎవరు నేను రాజకీయాలకు రమ్మని చెప్పాడు నిన్ను? అసలు రాజకీయ నాయకుడు లక్షణం ఏదని నీకు ఉందా? అసలు దాంట్లో ఒకటైనా అసలు విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి మాట్లాడే అక్క అసలు లేదు. విశాఖపట్నం ఒక అమ్మాయిని మోసం చేసి నువ్వు ఇక్కడ జీవితం ప్రారంభించావు. మోసంతో నీ జీవితం ప్రారంభించావు విశాఖపట్నంలో. నువ్వు వెన్నుపోటుతో ప్రారంభించావు నువ్వు విశాఖపట్నంలో నీ జీవితం. 2008లో నీ మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందా లేదు నాకు చెప్పు. ఏ నువ్వు మాట్లాడేది? నువ్వు మనిషివి, నువ్వు ఒక నిజాయితీ పరుడివి, నీకు ఆదర్శాలు ఉన్నాయి. అంబేద్కర్ గారి ఫోటో, గాంధీ గారి ఫోటో, లేకపోతే ఎవరి ఫోటోలు పెట్టుకు తిరుగుతావు నువ్వు? మళ్ళీ చూసుకున్నావు 2024 ఎలక్షన్లో నువ్వేం చేస్తావో, నువ్వు ఎన్ని సీట్లు గెలుస్తావో, నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో చూద్దాం. అప్పుడు మాట్లాడు 2024 తర్వాత మళ్ళీ కెపాసిటీ ఏంటో. థ్యాంక్ యూ.